అందరూ ఎలా ఉన్నారు? ఏమైందమ్మా నీరసంగా మాట్లాడుతున్నావు? వ్యాక్సిన్ వేయించుకున్నాను కదమ్మా, కొంచెం ఫీవర్ గా ఉంది. ఫీవర్ గా ఉందా? ఓకే, అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. అవును, అందరు వ్యాక్సిన్ వేయించుకోండి. మా ఫ్యామిలీ అయితే మేమందరం వ్యాక్సినేటెడ్ అయిపోయాము, సో ఇట్ ఈస్ సేఫ్, తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. ఓకే అమ్మా, చెప్పు ఈ రోజు ఏం చేస్తున్నావు? చుక్కు కూర చెనపప్పు వండుతానరా. ఓకే ఓకే, అది ఎలా వండుకోవాలో చూద్దాంరా. ముందుగా శనగపప్పుని 2 గ్లాసులకు బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టండి. నానిన పప్పుని కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని, ఎల్లుల్లిపాయలు ఒలుసుకుని వేసుకుందామండి. బాగుంటాయి, బాగా నూనెలో వేగితే మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట కర్రీకి. బాగా వేగాక అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగినవ్వండి. కొంచెం ఉప్పు వేసుకుని వేగనివ్వండి. అంటే ఇది ఆనియన్స్ మగ్గడానికి కదమ్మా? అవునమ్మా, కొంచెం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఓకే, ఇవి వేగుతున్నాయి కదా. అవును మమ్మీ, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలే అని అందరు అడుగుతున్నారు. ఇది చూడు, ఎందుకు రాలే అని అందరు అడుగుతున్నారు అంటున్నాను. హెల్త్ బాగాలేదు కదా. ఓకే ఓకే, వంటలు అయితే చేస్తుంది మీకోసమే, కానీ అంత రెడీ అయ్యి షూటింగ్ లో మాట్లాడలేకపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చుక్క కూర వేసుకుందామండి. ఏ ఆకు కూర అన్నా సరే కానీ మనం ముందు ఉప్పేసి శుభ్రం కడుక్కుంటే అందులో ఏమన్నా బ్యాక్టీరియా అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. ఏంటమ్మా అది? బ్యాక్టీరియా అమ్మా, అయ్యే చిన్న చిన్న క్రీములు పురుగులు గట్రా ఉంటాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించాలి. అమ్మా సగానికి సగం అయిపోయింది కదా. మరి ఏంటి అనుకుంటున్నా, ఆకుకూర అంటేని అంత వాటరే ఉంటుంది అందులో. ఓకే, శుభ్రంగా దగ్గరికి అలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని కలుపుకోండి. అలాగే రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోండి. ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఇప్పుడు వేసుకోవాలి. అందులో వేసి బాగా కలుపుకోండి. ఈ పప్పు లేయడం వల్ల చిన్నపిల్లలు ఇంకా లీఫీ వెజిటేబుల్ అని కూడా ఏం చూడరు, మంచిగా తినేస్తారు పప్పులు ఎంజాయ్ చేస్తూ. అలాగే మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి చిన్నపిల్లలకి, లీఫీ వెజిటేబుల్స్ అయినా కూడా అస్సలు తెలీదు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకుందామండి. కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, మాకైతే 1 స్పూన్ సరిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుందండి పుల్ల పుల్లగా, అలాగే పప్పులతో చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని. ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించండి. చుక్క కూర శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ కూర రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకి పప్పులు ఉంటాయి కదా అందులో శనగపప్పులు, పప్పులు అంటే ఇష్టం కదా, బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి చుక్క కూర శనగపప్పు కర్రీ, చాలా అమేజింగ్గా ఇది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చిన్నపిల్లలకైతే ఆకుకూరలు తినము అలా మారం చేసే వాళ్ళకి ఈ కర్రీ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చు. ఇందులో మనకి మంచి ప్రోటీన్, అలాగే చుక్క కూర నుంచి విటమిన్ సి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉంటుంది, గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe. Thanks for watching. Take care. Bye-bye.